हाई फ्रेंड्स आंध्र तेलंगाना ओला इलेक्ट्रिक स्कूटर ना चैनल सब्सक्राइबर अंदर की नमस्कार अंडी। ना स्कूटर फिब्रवरी 26 तारीख ना तेलवारी डेलीवरी अने होम डेलीवरी लेदी वालू सिटी अने स्पेस लेकिन वाल इंटे 200 मीटर दूर में इकड़ सेलिब्रेशन रेस्टारेंट वेहिकल्स अभी ड्राप नियर बै अंदर उल्चार नीन अला बजार के वूंटे चूसा वेहिकल अनलोड నేను అడిగాను ఆల్రెడీ నాకు ముందుగానే బ్రాండ్ ఛాంపియన్ కాల్ చేశారు గుంటూరు బ్రాండ్ ఛాంపియన్ మీ స్కూటర్ ఈవినింగ్ డెలివరీ ఇస్తారని కానీ అలా మార్నింగే వచ్చి మనకి చూడడంతో డెలివరీ తీసుకున్నాను 10:30 అరౌండ్ తర్వాత మా అబ్బాయి ఓపెన్ చేస్తాను ఫస్ట్ నుంచి అన్నాడు నేను తీసుకొచ్చి పెట్టాను వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడు వాడి చేతులతో ఓపెన్ చేశాడు నాకంటా వాడు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు ఇప్పుడు మన విశాఖపట్నంలో ఫేమస్ టెంపుల్ అండి సంపత్ వినాయక టెంపుల్కి కొంచెం పూజ చేద్దాం తర్వాత మీ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఓలా స్కూటర్ ఎప్పుడు బుక్ చేసింది ఎప్పుడు డెలివరీ వచ్చింది నాకు వచ్చిన మోడల్ ఏంటి S1 బుక్ చేశారండి నాకు S1 ప్రో అనేది వచ్చింది తర్వాత ఫర్దర్ గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు డెలివరీ ఇస్తారండి కొంచెం వీడియోలో మనం మాట్లాడదామండి బాబు స్టార్ట్ చేశాడు స్కూటర్ కొంచెం ప్యానెల్ గ్యాప్స్ ఉన్నాయండి నేను కంప్లైంట్ అనేది రేజ్ చేశాను అతను చెప్పాడు ఏంటంటే మండే మీకు వచ్చి తీసుకెళ్లి చేస్తారని ఈ మాక్సిమం పెద్ద ఇష్యూ ఉందండి ప్యానెల్ గ్యాప్ అనేది మనం కావాలంటే నడుపుకోవచ్చు కానీ ప్యానెల్ గ్యాప్ అనేది అయితే ఉంది సాటిస్ఫై అనేది ఉండాలి కదా సెల్ఫ్ సాటిస్ఫై మనం చేస్తా ఉన్నప్పుడు దానికి పంపిద్దాం ఫస్ట్లోనే రౌండ్ వేసాడు చిన్నది నేను ఫస్ట్ పేమెంట్ అనేది 500 రిజర్వ్ చేసింది ఎప్పుడంటే నేను సెప్టెంబర్ 9th అండి యాక్చువల్ నా దగ్గర మెటీరియల్ ఉంది గ్లామర్ కూడా ఉంది అందువల్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు సరే మనకి నేను డ్యూటీకి వెళ్ళి రావడానికి రోజుకి 40 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ అండి బుల్లెట్ అయితే మనకు 1 లీటర్ ఆల్మోస్ట్ అవుతుంది సరే ఒక ఎలక్ట్రికల్ తీసుకుందాం కదా అని చెప్పి నేను రిజర్వ్ చేశాను సెప్టెంబర్ చాలా లేట్గా చేశాను తర్వాత పేమెంట్ 20,000 పేమెంట్ విండు సెప్టెంబర్ 15th అండి నాకు ఈవినింగ్ లింక్ వచ్చింది నేను ఈవినింగ్ క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తాను 20,000 తర్వాత అందరితో పాటు మనం నేను కూడా ఆ రోజు 21st కి 5:30కి బిఫోర్గానే 5:30కి నేను పేమెంట్ చేశాను నేను క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేశానండి నాకు ఈ నెల 7వ తారీఖు లోపు నేను కట్టిన బ్యాలెన్స్ 89,000 రూపాయలు ఇలా పే చేయాలి నాకు పెద్దగా లాస్ ఏం లేదు ఎందుకంటే మన క్రెడిట్ కార్డుకి 55 డేస్ అనేది మనకి ఇస్తారు కాబట్టి నా స్కూటర్ చేతికి వచ్చిన తర్వాత నేను వాళ్ళకి 2 రోజుల్లో పేమెంట్ చేస్తాను ఇది బాగా ఉంది తర్వాత నాకు S1 బుక్ చేస్తే చాలామంది అన్నారు S1కి లేట్ చేస్తున్నారు డెలివరీ అని ఈ మధ్యలో ఏంటంటే భవిష్ అగర్వాల్ గారు చెప్పింది ఏంటంటే S1ని మేము ఇవ్వట్లేదు క్యాన్సిల్ చేస్తున్నాం మీకు కావాలంటే నవంబర్ దాకా వెయిట్ చేయమని దాంట్లో చాలామంది క్యాన్సిల్ చేశారని తొందరపడి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఒక మెయిల్ పెట్టారండి మీకు S1 ఇస్తున్నాము S1 జాగా S1 ప్రో ఇస్తున్నాను ఏమి క్యాన్సిల్ చేయొద్దు కావాలంటే ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోమని నాకు తెలిసిన ఇటువంటి ఇదే జరుగుతుందని చెప్పి నేను క్యాన్సిల్ చేయలేదు చాలామంది అపోహ S1కి డెలివరీ లేవని ఇస్తున్నారు డెలివరీ అందరికి ఇస్తున్నారు నాకు ఇచ్చింది S1 ప్రో అండి ఇందులో సేమ్ బ్యాటరీ వస్తుందండి S1 ప్రో బ్యాటరీ కొన్ని ఫ్యూచర్ కూడా అన్నీ ఉంటాయి కొన్ని ఫ్యూచర్ లాక్ చేశారు రేంజ్ లాక్ చేశారు ఫ్యూచర్లో పర్ఫార్మెన్స్ బాగుంటే అన్నీ ఓకే అయితే నేను దీన్ని అవైలబుల్ చేసుకుంటానండి 30,000 ఇచ్చి ఎల్లో కలర్ ఎందుకు బుక్ చేశానంటే ఇది ఎల్లో కలర్ మన నైట్లో డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఏదైనా లైట్ పడేటప్పుడు క్లియర్గా ఐడెంటిఫై ఉంటుందండి ఎల్లో తర్వాత అప్పుడు S1లో పెద్దగా కలర్స్ రెడ్ నాకు పెద్ద నచ్చలేదండి లైట్ బ్లూ కూడా లేదు వైట్ మెయింటెనెన్స్ ఎక్కువ అందువల్ల నేను S1కి గ్లాసీ బ్లాక్ కూడా అంత నచ్చలేదు ఎల్లో కలర్కి వెళ్ళానంటే డిఫరెంట్గా ఉంటుందని మెయిన్ మనం బుక్ చేసుకునేటప్పుడు అంటే చాలామందికి ఇష్యూస్ ఏమొచ్చాయంటే మన ఈ వాట్సాప్ గ్రూప్లో కానీ నేను పెట్టిన వీడియోస్లో కానీ చాలామందికి అడ్రస్ ఇష్యూ అండి మనం ఏది ఆధార్లో ఉంటున్నామో అదే ఆధార్తో మనం లాస్ట్ దాకా మెయింటైన్ అయితే మనకి ఫస్ట్ ఉంటుందండి తర్వాత మధ్య మధ్యలో చాలామంది కలర్ చేంజెస్ మోడల్ చేంజెస్ ఇవన్నీ చేశారండి ఇవన్నీ చేయడం వల్ల కూడా సీనియారిటీ మనకి బ్యాక్ వెళ్తూ ఉంటుందండి ఎందుకంటే ఏది ఎక్కువ డిమాండ్ కలర్ ఉందో అది కూడా మనకి బ్యాక్ వెళ్తుంది యాక్చువల్ నాకైతే ఇంకా నెల తర్వాత రావాలి ఎందుకంటే నేను చేసిందే ఫైనల్ ఫస్ట్ పేమెంట్ లేటు తర్వాత నాకు వచ్చిన మెసేజ్ కూడా 28కి మీకు ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని నాకు 22కు నాకు ఇన్సూరెన్స్ కాపీ వచ్చిందండి 23కి మనకి FAME-2 ఓటీపీ వచ్చిందండి 24కి నాకు ఈ మన RTO-ది ఆధార్ వెరిఫికేషన్ వచ్చిందండి అప్పుడే ఫ్యాన్సీ నెంబర్ కోసం మాట్లాడాను నేను నిన్న కూడా బుక్ చేశాను నా ఫ్యాన్సీ నెంబర్ కూడా వస్తుందండి నా బుల్లెట్ నెంబరే 2,500 తీసుకున్నారు 2,200 రూపీస్ వాళ్ళు చలాన్ కట్టారు మిగతా 300 ఏజెంట్ తీసుకున్నాడు ప్రాబ్లం లేదు ఫైనల్గా సంపత్ వినాయక టెంపుల్కి వచ్చాండి అందరికీ తెలిసి ఉంటుంది విశాఖపట్నంలో చిన్న టెంపులే కానీ చాలా ఫేమస్ శనివారం నాడు దశమి చాలా రష్ ఉందండి నేను వెహికల్ ముందు పెట్టాను యాక్చువల్గా వెనకదాకా కూడా చాలా లైన్ ఉంది నేను ముందు తీసుకొచ్చి పెట్టాను ముందు ఒక కారు ఉంది నేను ప్రతి బండి ఎదుకున్నా సరే సంపత్ వినాయక టెంపుల్ ద్వారా నేను ఫస్ట్ పూజ చేస్తానండి యాక్చువల్ మార్నింగ్ తీసుకెళ్దామనుకున్నాను బాబు లేడు కదా ఆడు మళ్ళీ ఫీల్ అవుతాడని చెప్పి ఈవినింగ్ వచ్చేదాకా వెయిట్ చేసి ఈవినింగ్ వచ్చాను వెనకాల చూడొచ్చు చాలా కార్లు లైన్లో ఉన్నాయి
మంత్రిగారు వస్తారు ఇప్పుడు దర్శనం అయితే చేసుకున్నాం. మంత్రిగారు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అతను బొట్టు పెడతారు. మనం సంపత్ వినాయక టెంపుల్ది ఒక రిబ్బన్ ఉంటుందండి అది కట్టి వరద మనం పూజ ప్రారంభిద్దాం. గుడి చాలా ఫేమస్ అండి ఇది మన వైజాగ్కి. ఏ వెహికల్ కొత్తది కూడా ఇక్కడికే వస్తుంటారు. ఇది చాలా పాత గుడి. పంతులు గారు వస్తున్నారండి. ఇక్కడ మనం ఏం లేదండి, మనం నచ్చితే మనం ఎంతో కొంత ఇవ్వచ్చు, లేదంటే డిమాండ్ అంటూ ఏం లేదు. ఇది బాగా నచ్చుతుంది నాకు. చాలామంది పూజ అంటే 200 300 అడుగుతారు, 500 కూడా అడిగిన రోజులు ఉన్నాయి. ఈ మనం ఏమి నచ్చితే అది అతనికి ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, మనం దక్షిణం కింద వేసుకోవచ్చు. ఇది బాగా నచ్చింది నాకు. ఈ రిపేర్ అనేది సెంటిమెంట్ అండి. ఫస్ట్ కింద కట్టాను, తర్వాత అది మళ్ళీ హ్యాండిల్ ఇరుక్కుంటుందేమో అని చెప్పి నేను పైకి మార్చాను. అందరికీ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతారండి. పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అతను కొబ్బరికాయ, మన రెండు కొబ్బరికాయలు తీసుకోవాలి, ఒక కొబ్బరికాయ పూజ తీసుకున్నాను, ఒక కొబ్బరికాయ వచ్చి బండి ముందు హారతి ఇచ్చి కొడతారండి. తర్వాత మనం బండి కింద నిమ్మకాయ పెట్టి మనం ముందుకు వెళ్ళిపోవడమే. ఎప్పుడూ కూడా ఇబ్బంది ఇలా రోజు వస్తూ ఉంటాయండి. ఇక్కడ పైకి అనేది కట్టడం జరిగింది, కిందన ఇవ్వకుంటుందని మాతో పాటు వాళ్ళు అడిగారు. ఇది ఓలా ఎలక్స్ కోటర్ కదా, ఇప్పుడు బుక్ చేస్తే డిసెంబర్ చూపిస్తుందని. మరి నాకైతే ఐడియా లేదు, ఇప్పుడు బుకింగ్ ఫ్రీ బుకింగ్ చేస్తే డిసెంబర్ అని చూపిస్తుందట. అందువల్ల వాళ్ళు పెట్రోల్ వెహికల్ తీసుకున్నారు. మా బాబు కూడా ఇక్కడి నుంచి కొంచెం డ్రైవ్ చేస్తానన్నాడు. వాడి 14 ఇయర్స్, 9th క్లాసు, హైట్ బాగా పెరిగిపోయాడు. ఇంతకుముందు అక్కడ కెనటిక్ జింగ్ అనేది ఉండేదండి, చెత్త స్కూటర్ అండి. అది మా బామర్ది, నేను తీసుకొని ఒక 2000 కిలోమీటర్స్ 1500 కిలోమీటర్స్ నేనే చేయి ఎక్కువ రన్ చేశానండి. అది సస్పెన్షన్ చాలా పూర్వం, ఇంకా నచ్చక దాన్ని అమ్మేశాను నేను. తర్వాత మనం ఓలా దగ్గర వచ్చాం. ఓలా తీసుకోవడం కారణం ఏంటంటే నేను యాత్ర కూడా చూశానండి. యాత్ర హెవీ పర్సనాలిటీ ఉంటే అంత సైజ్గా చిన్నదిగా ఉంటుందండి. తర్వాత రేంజ్ కూడా 75-80 అంటే చాలా తక్కువ. ఆ రేట్ చూస్తే 163,000 రూపాయలండి విశాఖపట్నం రేటు. నేను అందుకే డ్రాప్ అయ్యాను. తర్వాత మనం నేను ఇంకో వెహికల్ బుక్ చేశానండి. ఇది రివోల్ట్ RV400 మన విశాఖపట్నంలో షోరూమ్ పెట్టారండి. నేను వెళ్ళి ఫస్ట్ రోజు అడిగితే మీకు 2 డేస్లో వెహికల్ ఇచ్చేస్తున్నారు. నా అదృష్టం బాగుండో లేకపోతే మరి ఏంటో కానీ మనకి ఓలా అనేది అప్పుడే మనకి టెస్ట్ డ్రైవ్ అనేది స్పాన్సర్ చేశారు మన మేఘాలయ హోటల్లో. నేను వీడియో కూడా పెట్టాను. టెస్ట్ డ్రైవ్ ఒకసారి 2 సార్లు చేశాను. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే రివోల్ట్ కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను, నాకు అంతగా పెద్ద నచ్చలేదు. వెంటనే నేను ఫిక్స్ అయ్యి రివోల్ట్ క్యాన్సిల్ చేశాను. 24 అవర్స్లో మనీ అని వచ్చింది, 19,000 ఎంతో అమౌంట్ కట్టుకున్నారు. ఫిక్స్ అయిపోయారండి ఓలా తీసుకుందామని. వెహికల్ డెఫినెట్గా సూపర్ అండి, పర్ఫెక్ట్. ఇది మన ఎంటార్క్కి ఈక్వల్గా ఉంటుందండి, రోడ్ గ్రిప్పింగ్ కానీ మన రైడ్ క్వాలిటీ కానీ. తర్వాత డెలివరీస్ కోసం అంటే మన గుంటూరు హబ్లో చాలా వెహికల్స్ వచ్చాయండి. మెయిన్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే వాళ్ళు మనకి లోకల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ చాలా లిమిటెడ్ అండి. ఒక పెద్ద వెహికల్ అయితే 15 వెహికల్ వస్తాయండి. 15 స్కూటర్లు తీసుకురావడం, అది మనకి డెలివరీ ఇవ్వడం, మళ్ళీ వెళ్ళడం, రిపీట్ మళ్ళీ రావడం, ఇలా చేయడం వల్ల చాలా లేట్ అవుతుందండి. యాక్చువల్ అంటే వెహికల్ పూరా రెడీగా ఉన్నాయని చెప్తున్న వాళ్ళు. తర్వాత బేగా రావడం కాదంటే నేను కన్సల్ట్గా ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూ మనమే అప్డేట్ చేసుకుంటూ ఉన్నామండి. ఇన్సూరెన్స్ అవ్వకపోతే ఇన్సూరెన్స్ కోసం 2 సార్లు మెయిల్ చేశాను, మాట్లాడాను, ఇన్సూరెన్స్ చేశాను. ఇన్సూరెన్స్ అయిన తర్వాత ఆర్టీఓకి మనం కాల్ చేసి అడగడం జరిగిన తర్వాత ఆర్టీఓకి వచ్చిందండి. అందువల్ల నాకు ఎప్పుడో 28కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నా సరే మనకి ముందే అయిందండి. తర్వాత గుంటూరు అప్పు మాట్లాడానండి. గుంటూరు అప్పులో మాట్లాడిన తర్వాత పేరు చెప్పమన్నారు. చెప్పిన తర్వాత ఎలా అంటే వాళ్ళు ఈరోజు మీకు లోడ్ చేస్తామని చెప్పారు. తర్వాత విశాఖపట్నం కుర్రవాడి నెంబర్ తీసుకున్నాం, మనకి ఛాంపియన్ది, అతను కూడా అడిగి ఇలా కన్సల్ట్ చేయడం వల్ల ప్రాసెస్ అని జల్దీ అయిందండి. మన విశాఖపట్నంలో నిన్న సాటర్డే కూడా డెలివరీస్ ఇచ్చారండి, తర్వాత సండే కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ మండే, ఈరోజు కూడా డెలివరీస్ అనేవి వస్తున్నాయండి. మెల్లిమెల్లిగా అందరికీ వచ్చేస్తాయండి. కొంచెం ఇన్సూరెన్స్ ప్రాసెస్లో ఒకరిది ముందవుతుందో, ఒక 2 రోజులు లేట్ అవుతుంది, అందరికీ వచ్చేస్తున్నాయండి. నేను ఒక వీడియో కూడా పెట్టాను, మనం బండి తీసుకునే ముందు ఏటీఎం చెక్ చేసుకోవాలి, మనం ఏటీఎం చూడాలని. అది హిందీలో పెట్టాను, మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది. అది కూడా లింక్ ఇస్తాను కిందన, హ్యాండ్ స్క్రీన్ కూడా ఇస్తాను, చూడొచ్చు. మెయిన్ ఇష్యూ చాలా ఉన్నాయండి ఇందులోని, అవి కూడా పెట్టాను. వీళ్ళు స్కూటరు బేగా చేద్దామన్నది కాన్సెప్ట్తో ఎందుకో కానీ కొంచెం పర్ఫెక్ట్నెస్గా ఫిట్నెస్ లేదండి. ఎందుకంటే వీళ్ళు చాలా స్పీడ్గా చేయడానికి ప్యానెల్స్, అది చిన్నవైతే కొత్త ప్యానెల్ వేయాలి కానీ అదే ఇచ్చేసి ఇవ్వడం అంటే చాలా బాగాలేదు. ఫైనల్గా ఇంటికి వచ్చామండి. మనం నైట్ టైం తర్వాత రోడ్లో హై బీమ్ లో బీమ్ చెక్ చేస్తాను. ఇంట్లో చూడండి లో బీమ్ హై బీము. మిగతా పెట్రోల్ స్కూటర్తో చూసుకుంటే దీని లైట్ చాలా ఎక్కువ ఉందండి. సరే, అందరికీ నమస్కారం, మళ్ళీ కలుస్తాను ఇంకొక వీడియోతో.